హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు మరొక కీలక అప్డేట్ అనమాట అస్తోష్ మిశ్రా కమిటీ సిఫార్సులకు సంబంధించి కీలక అప్డేటు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం అస్తోష్ మిశ్రా సిఫార్సులు ఎందుకు అమలు చేయరు మండలిలో ప్రశ్నించిన ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కార్మికులకు ప్రయోజనం కలిగే అస్తోష్ మిశ్రా కమిటీ నివేదికను ఉద్యోగ సంఘాలకు ఎందుకు ఇవ్వలేదని సిఫార్సులు ఎందుకు అమలు చేశా చేయనే రాని అంటే చేయ చేయరని చెప్పేసి మండలిలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారన్నమాట శుక్రవారం శాసనమండలిలో బడ్జెట్పై జరిగిన చర్చలో పాల్గొన్నారు పద్దెనిమిది నెలల సంఘాలు నెలల సంఘాల అభిప్రాయం తీసుకొని రూపొందించిన నివేదికను చర్చల సందర్భంగా బయటకు పెట్టకపోవడం నష్టం చేయడం అని ఏం చేయడమని చెప్పారనమాట అయితే రాష్ట్ర సమగ్రాభివృద్ధి ముఖ్యంగా స్థలసరి ఆదాయము పదిహేను పాయింట్ ఎనభై ఏడు శాతానికి తగ్గి పెరిగినప్పుడు ఫిట్మెంట్ హెచ్ఆర్ఏ అడిషనల్ క్వాంటమ్ పెన్షన్లు ఎందుకు తగ్గించారని ప్రశ్నించారు కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ అంగన్వాడీ ఆసాం మధ్యాహ్నం భోజన తదితర శాఖలో పనిచేస్తున్న చిన్న ఉద్యోగులందరికీ అస్తోష్ మిశ్రా కమిటీ సిఫార్సుల మేరకు కనీసం ఇరవై వేల జీతం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు విద్యారంగానికి రాష్ట్ర ఆదాయంలో పదకొండు పాయింట్ ఏడు శాతం నిధులు కేటాయించారని కనీసం పదిహేను శాతాన్ని పెంచాలని కోరారనమాట సో చూశారు కదా ఈ విధంగా అయితే ఉండాలని ఈయన అసెంబ్లీలో కీలక ప్రకటన అయితే చేయడం జరిగింది సో ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటాను కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నేస్తే ఒక లైక్ చేయండి